నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ క్లిక్స్. బిగ్ బాస్లో ఎలిమినేషన్ టైం వచ్చేసింది. ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఎలా జరిగిందో అందరికీ తెలుసు. అయితే నామినేషన్ జరిగిన నాటి నుండి నేటి వరకు ఎవరు ఎలిమినేట్ అవుతారనే వార్త చర్చనీయాంశమైంది. నామినేషన్లో ఆ ఏడుగురు బాబా భాస్కర్, శివజ్యోతి, మహేష్ విట్ట, ఆశు రెడ్డి, రాహుల్, హిమజ, పునర్నవి వీరందరినీ ఓసారి గమనిస్తే నామినేషన్ ప్రక్రియలో ఎక్కువ ఓట్లు వచ్చింది. మొదటి స్థానంలో ఉన్నది రాహుల్ సిప్లిగంజ్. మొత్తం 8 ఓట్లు తెచ్చుకొని రికార్డు సృష్టించాడనే చెప్పవచ్చు. అయితే రాహుల్ కి 8 ఓట్లు రావడం అనేది చాలా ప్లస్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే దానివల్లే ప్రేక్షకుల్లో రాహుల్ పట్ల సింపతి పెరిగి ఓట్లు కూడా పెరుగుతాయని తెలుస్తుంది. కాబట్టి ఎలిమినేషన్ నుండి సేఫ్ అవుతాడని అంటున్నారు. ఇక మిగిలిన 6లో బాబా భాస్కర్ కి చాలా ఫాలోయింగ్ ఉంది. అదే కాక ఆలి చేసిన పనికి కోపంగా ఉన్న ప్రేక్షకులు బాబా భాస్కర్ ని ఓట్ల వర్షం కురిపించారు. శివజ్యోతి, పునర్నవీలకి అంత నెగిటివిటీ లేకపోవడమే వల్ల వారు ఎలిమినేషన్ అయ్యే ఛాన్సే లేదు. మహేష్ విట్ట తెలివిగా తను చేసిన పనులకు వివరణ ఇవ్వడంతో అతని పట్ల సానుకూలత బాగా పెరిగింది. ఇక మిగిలింది హిమజ, ఆశు రెడ్డి. వీరిద్దరిలో ఎవరు వెళ్తారనే టెన్షన్ ఎక్కువైంది. మొన్న రిలీజ్ అయిన ప్రోమో వల్ల హిమజకి తక్కువ ఓట్లే పడ్డాయని తెలుస్తుంది. అయినా కూడా ఆశు ఆమెని బీట్ చేయలేదని అంటున్నారు. మొదటి నుండి సైలెంట్ గా ఉంటున్న ఆశు ఈ వారం ఎలిమినేషన్ లో డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఏ విషయంలోనూ తన వాదన వినిపించలేకపోవడం వల్ల ఆమెని స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ వచ్చిందనే చెప్పాలి. దాంతో ప్రేక్షకులు ఆమెకి కనెక్ట్ కాలేకపోతున్నారని తెలుస్తుంది. ఈ విధంగా ఒక్కోసారి ఊరికే ఉండడం, కూర్చోవడం తప్పే అవుతుందని అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.